ఇళ్ళలకుగానే పండగ కాదు అన్నింటిలోనూ ఆధిపత్యం సాధ్యం కాదు ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది గిరిజాశంకర్లు ఇద్దరి విషయంలో ఎట్లయితే చివరికి భారీ శిక్షలొద్దు దాన్ని కేవలం నమోదు చేయమని చెప్పేసి మళ్ళీ మార్చుకున్నారు వాళ్ళని తీసేయమని చెప్పినటువంటి సిస్టమ్ పోయింది ఆ తర్వాత మారిపోయింది అట్లాగే తను రవిచంద్ అనే అధికారిని నియమించాలనుకుంటే అక్కడ ప్రభుత్వం అభ్యంతర పెట్టి మూడు పేర్లు ఇచ్చినప్పుడు ఆ మూడు పేర్లలో ఒకళ్ళని కలెక్టర్గా ఎంపిక చే ఒకళ్ళని అధికారిగా ఎంపిక చేసుకోవడం తప్పలేదు ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఆ తర్వాత మళ్ళీ మరొక కీలకమైనటువంటి అంశం కలెక్టర్లుగా గుంటూరును చిత్తూరు కలెక్టర్లను మార్చమంటే అక్కడ కలెక్టర్ల విషయంలో తను కోరినటువంటి వాళ్ళని ఈవెన్ గుంటూరుకు కూడా నిన్న ప్రభుత్వం మళ్ళీ మూడు పేర్లు పంపించి ఆ మూడు పేర్లలోనే ఒకళ్ళు అన్నప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ అక్కడ వెనక్కి తగ్గక తప్పలేదు అంటే యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక వేరు వేరు మూడు పేర్లను తీసుకుని అందులో నుంచి ఒకళ్ళని చేయాలి ఆ మూడు పేర్లు వేళదే ఇవ్వండి అని చెప్పేటువంటి అధికారం ఎన్నికల సంఘానికి ఉండదు ఎన్నికల సంఘం నేరుగా నియమించిందని తోసిపుచ్చింది ప్రభుత్వం చిత్తూరు విషయంలోనూ అదే జరిగింది గుంటూరు విషయంలోనే అదే జరిగింది తప్పగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అంశం చోటు చేసుకుంది ఇదే ఇందులో గుంటూరు జిల్లా కొత్త కలెక్టర్గా వివేక్ యాదవ్ నియమితులయ్యారు ప్రస్తుతం ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రటరీగా పనిచేస్తున్నారు అంతకుముందు గుంటూరు జిల్లా కలెక్టర్గా బసంత్ కుమార్ పేరుని ఎస్సీసీ ప్రతిపాదించింది ఆయన టీటీడీలో పనిచేస్తున్నారు ఆయన్ని నియమించమని చెప్పేసి దానికి ఒప్పుకోలేదు ముగ్గురితో కూడినటువంటి ప్యానల్ పేర్లు ఇస్తే ఇప్పుడు దాంట్లో వివేక్ యాదవ్ పేరుని ఎస్సీసీ ఓకే చేసింది ప్రస్తుతం గుంటూరు జిల్లా కలెక్టర్గా వివేక్ యాదవ్ని నియమిస్తూ తాజా ఉత్తర్వులు వచ్చింది అంటే కొన్ని చోట్ల ఆయన సర్దుకుపోతున్నా ప్రభుత్వం కూడా అట్లా సర్దుకుపోతే ఈ కన్ఫరంట్రేషన్ తగ్గిపోతుంది